జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం సంధ్యా దీపన శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద మార్గం గజానన మహర్నిశం అనేకదంతం వక్తాన కూర్చున్నాను. హలో హలో చంద్రనా, మెట్లు కూడా పెట్టించడం జరిగింది. ఇదే మాదిరిగా మన పెద్దలందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో పట్టణంలో ఉన్న పలు ప్రాంతాల అన్నిధాలను కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళాం. మరి ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలని, లేకపోతే అప్పుడు వేరువేరుగా సమాజంలో వాళ్ళని వేరుగా చూస్తూ ఉంటే ఈ యొక్క భావన తొలగిపోవాలి అని పోట్లాడిన వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉంటుంటారు. అత్యంత చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా బీహార్ నుంచి ఎదుర్కోవడమే కాకుండా కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఉప ప్రధానిగా కూడా ఆయన పనిచేశారు. మరి మొరార్జీ దేశాయ్ గారి లాంటి వారి దగ్గర జనతా పార్టీ అధ్యక్షులుగా ఈ మాదిరిగా పలు పెద్ద పదవులన్నీ కూడా ఆయన చేపట్టడమే కాకుండా ఎక్కడి నుంచి వచ్చామో అనేది ఎప్పటికీ మర్చిపోకుండా పేద బడుగు బలహీన వర్గాలు చూస్తున్నటువంటి వివక్షకి రూపు మాపాలి, ఈ వివక్షకి మా సమాజంలో దావులేదు అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈరోజు బడుగు బలహీన వర్గాల పెద్దలు కాకుండా అందరికీ ఈ యొక్క సొసైటీకి ఈరోజు ఆదర్శంగా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి గౌరవనీయులు, ఇలాంటి చిరస్మరణీయులని అందరం కూడా స్మరించుకుంటూ ముందు కూడా మన సొసైటీలో ఈ కులాలకి, మతాలకి ఈ రకంగా మనల్ని మనం వేరు చేసుకోవడం అనేది సబబం కాదు అనేది మనం ఆ పెద్దలు చేపించిన పాఠంగా మనం తీసుకుంటే ముందుకు వెళ్తూ ఉండాలి. భవిష్యత్తు బీహార్ ఎలాంటిదంటే, నేను ఎందుకంటే నేను నార్త్ ఇండియా కాబట్టి బీహార్ గురించి చెప్పాను. అది చాలా ఎక్కువ ఈ యొక్క ఘర్షణలు కానీ, ఈ మతాలు కానీ, కులాలు కానీ చాలా ఎక్కువ. అలాంటి బీహార్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అక్కడ జన్మించి బలహీన గడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం చేశారంటే ఆయన రియల్గా ఎంత కష్టపడినాడో ఆలోచించాలి. ఎందుకంటే మేము చాలామంది పేపర్లు చూసినాం ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఒకసారి వాళ్ళు పదయాత్ర చేస్తుంటే కూడా వాళ్ళందరినీ కూడా చంపిన సిచ్యువేషన్స్ కూడా బీహార్లో మేము పేపర్లు చూసినాం. అలాంటి బీహార్లో నేను జన్మించి ఒక బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం చేసిన అంటే ఆయన జీవితంలో ఎంత త్యాగం చేసినట్టు, ఎంత ప్రయత్నం చేసినట్టు పాస్ అయిపోయాడు. ముఖ్యంగా 50 సంవత్సరాలు ఒక రాజకీయంగా ఓటు వేయకుండా ఆయన ఒక ఎంపీ కానీ రాజకీయంలో ఉందా అంటే ఎంత గొప్ప వ్యక్తిని భావన చేశారు. 33 సంవత్సరాలు ఒక మంత్రిగా పనిచేసిన అంటే, అన్ని శాఖలకు పనిచేసిన అంటే ఆయన గొప్పతనం మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు యూత్ కానీ మనందరికీ ఆదర్శాలు తీసుకోవాలి. ఆయన ఇప్పుడు మనకు రాజకీయాలు తెలుసు,
నిన్న ఒక రాజకీయం చేసుకోవడం, నిన్న ఒకటి వాళ్ళకు వాల్యూస్ ఉండేవాళ్ళు. ఆ రాజకీయం వాల్యూస్తోనే ఆయన ఈరోజు మనకు అందరికీ ఆదర్శంగా మనం అందించారు. మన క్యాస్ట్ కదా ఆయన, ఆయన మనకు ఆదర్శం అంతే. ఆయన ఒక కులానికి